అమరావతి రైతులు చేపడుతున్న మహాపాదయాత్రకు పోలీసు పాత్ర కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ యాత్ర సజావుగా సాగేందుకు పోలీసు సహకారం రైతులు కోరుకుంటున్నారు. పోలీసులు నిబంధనల ప్రకారం యాత్రను కొనసాగించే విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మరిన్ని వివరాలు ప్రకాశం జిల్లా ఏఎస్పీ రవిచంద్ర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, యాత్ర సజావుగా సాగడానికి మీ వంతు సహకారం ఎట్లా ఉంది? మేము మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నామంటే యాత్ర సజావుగా సాగేదానికి రథము రథం వెనకాల 157 మెంబర్స్ ఉన్నారు. వారితో పాటు వేరే వాళ్ళు మింగిల్ కాకుండా వాళ్ళు ఎవరైనా సంఘీభావం తెలిపే వాళ్ళు కూడా కొద్ది డిస్టెన్స్ పెట్టుకొని వాళ్ళు ఫాలో కమ్మన్నాం. అట్లానే ట్రాఫిక్ ఎలాంటి అదర్ రోడ్ యూజర్స్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సజావుగా వెళ్ళేటట్టు, అలాగే రథయాత్ర కూడా సజావుగా సాగేటట్టు సహకరించమని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కూడా మేము ఇప్పుడు నేను మన డిఎస్పి సందరం కూడా వచ్చి మాట్లాడి చెప్పాము. దాని ప్రకారం వాళ్ళు కూడా నడుచుకుంటామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించారు అనేది మీరు నోటీసులు ఇవ్వడం కానీ లేదా కేసులు కట్టడం చేస్తున్నారు, అది యాత్రకి ఏమైనా విఘాతం కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటున్నారు వాళ్ళు. దీనిపై మీరేం? ఇప్పుడేం లేదు, మొదటి రోజు అన్ని నిబంధనలు వైలేట్ చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పి ఆ ప్రకారం వాళ్ళు నడుచుకుంటామని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్కి లోబడి నడుచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం నడుచుకొని మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి నడిపిస్తాము. ఈ మిగిలిన యాత్ర కూడా పూర్తి చేసే విధంగా వాళ్ళు పూర్తిగా సహకారం ఇస్తామని చెప్పి ఇప్పుడు చెప్పారు. దాని ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. ఈ యాత్రలో ఫోర్స్ ఎంతవరకు మీరు వినియోగిస్తున్నారు? ఇతర ప్రాంతాల్లో నేను తీసుకుని వచ్చి వాళ్ళ సర్వీసులు వినియోగించుకుంటున్నారు? లేదు, ఇక్కడ జిల్లాలో ఫోర్సే మేము వాడుతూ ఉన్నాం. ఎక్కువగా పోలీసులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ వాహనాలు పోలీసు వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి, దీనివల్ల ట్రాఫిక్ మాకు కొంత ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ర్యాలీ మనకు నిర్దిష్టంగా ఒక ప్రదేశంలో ఉండటం లేదు. ఇది దాదాపు ఈ ర్యాలీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, దాదాపు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కూడా వెళ్తుంది. ఆ పరిస్థితిలో మనకు పోలీసులు కూడా ఎక్కడ వరకు చేయాలి కార్డన్ అనేది, వాళ్ళని ఎట్లా పంపాలనేది కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం కరెక్ట్గా వస్తే దాని ప్రకారం ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వగలమో. మాకు కూడా అదర్ డ్యూటీస్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్స్లో, రెగ్యులర్ పబ్లిక్ వాళ్ళ గ్రీవెన్సెస్ తర్వాత కేసులు ఇవన్నీ ఉన్నాయి. అందుకని నిర్దిష్టంగా వాళ్ళ సంఖ్య చెప్పమన్నాం కానీ సంఖ్య వాళ్ళు చెప్పే పరిస్థితులు లేదు. కాబట్టి మేము దాన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్తుంటాం. అనుమతి ఇచ్చిన సంఖ్య కన్నా ఎక్కువ మంది అంటే వివిధ ప్రాంతాల నుండి గ్రామాల నుంచి పెద్ద ఎత్తులో జనం వస్తున్నారు, దాన్ని మీరు ఏమైనా నియంత్రిస్తారా లేకపోతే వాళ్ళు చేసుకోవడానికి ఏమైనా మీరు అనుమతిస్తారా? అదే మేము ముందు రోజే మేము ఈ 157కే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు హైకోర్టు ఆర్డర్స్. ఇక ఎక్స్ట్రా వాళ్ళు ఈ ర్యాలీలో ఉండాలంటే వాళ్ళందరినీ కూడా హైకోర్టు నుంచి ఎంత సంఖ్య అని చెప్పి అది కూడా ఆర్డర్స్ తెచ్చుకోమని చెప్పి పర్మిషన్ తెచ్చుకోమన్నాము. అది ఇంకా వాళ్ళు చేయలేదు, ఆ ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. అది కూడా వీళ్ళ చేతిలో లేని పని, బయట నుంచి ఎక్కువ మంది వస్తున్నారు కదా, వీళ్ళకి మద్దతుగా సంఘీభావంగా వస్తున్నారు, దానికి వీళ్ళు చేసే చేసేది ఏముండదు. అంటే వచ్చే వాళ్ళని నియంత్రించడం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు దానికి ఏమైనా అట్లాంటి కార్యక్రమం ఏం చేస్తున్నారా? అదే నియంత్రించాలని కాదు మా ఉద్దేశం, వాళ్ళు చెప్తే తర్వాత వాళ్ళు వెనకాల ఫాలో కమ్మన్నారు. కానీ ర్యాలీతో పాటు కాకుండా కొద్ది డిస్టెన్స్లో వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే అది చేసుకోమని చెప్పి మనం కోవిడ్ నిబంధనల ప్రకారం అట్లానే మన ట్రాఫిక్ దృష్ట్యా వాళ్ళకి చెప్పడం జరిగింది, దాన్ని ఫాలో కావాలి. ఇది ఇక్కడ ఏఎస్పీ రవిచంద్ర చెప్తున్నారు. యాత్రకు అన్ని విధాలుగా పోలీస్ సహకారం ఉంటుందని, నిబంధనల ప్రకారం యాత్రను కొనసాగించాలని వీరు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో, రవికృష్ణ, ఏటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.